వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాకు సుమారు 5 గంటల పాటు అంతరాయం కలిగిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులతో సమీక్షించారు. 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని టీఎస్ఎంఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ ను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా జనరేటర్ల ద్వారా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వర్షాకాలం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరేటర్లను ఇంజనీర్లతో తనిఖీ చేయించాలన్నారు. లేని చోట్ల కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎంజీఎం సూపరింటెండెంట్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాకు సుమారు 5 గంటల పాటు అంతరాయం కలిగిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులతో సమీక్షించారు. 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని టీఎస్ఎంఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ ను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా జనరేటర్ల ద్వారా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వర్షాకాలం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరేటర్లను ఇంజనీర్లతో తనిఖీ చేయించాలన్నారు. లేని చోట్ల కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎంజీఎం సూపరింటెండెంట్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.